జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో నివసిస్తున్న ఓ మహిళ తన ఇంటి పక్కన ఉండే తిరుమల శెట్టి రామకృష్ణతో కొంతకాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో పలు కేసుల విషయంలో కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయని ఈ క్రమంలోనే రామకృష్ణ తనపై నిఘా పెట్టడం అసభ్యకరంగా ప్రవర్తించడం అదే విధంగా అమావాస్య రోజు అర్ధరాత్రి ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసి చేతబళ్ళు చేశారని ఆ మహిళ వాపోయింది ఈ నెల 19న అర్ధరాత్రి 1 గంట సమయంలో క్షుద్ర పూజలు చేస్తూ పసుపు ముద్దలు అక్షంతలు నిమ్మకాయలు ఇంటిపై వేసి కొన్ని తెలియని వస్తువులు ఇంటి ముందు గడ్డపారతో తవ్వి భూమిలో పూడ్చి పెట్టాడని రామకృష్ణపై మహిళ మండిపడింది ఈ విషయమై అదే రోజు అర్ధరాత్రి 100కి డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశానని క్షుద్ర పూజల వ్యవహారాన్ని బయటపెట్టినప్పటికీ పోలీసులు కేసు నీరుగార్చే ప్రయత్నం చేసి తనపైనే తిరిగి న్యూసెన్స్ కేసు పెడతానని లేదా ఇరువైపులా కౌంటర్ కేసులు పెడతామని బెదిరించాడని ఆ మహిళ వాపోయింది నాకు ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లంగా ఉంది నేను అప్పటికి వాళ్ళ బాధని తట్టుకోలేక టార్చర్ తట్టుకోలేక సొంత ఇల్లు కూడా వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాను రోజు ఆ షాప్ చూసుకోవడానికి అక్కడికి వస్తున్నాను ఈ విధంగా నన్ను టార్చర్ చేసి ఏదిస్తున్నారు పక్కింటి రామకృష్ణ బంగారపూట రామకృష్ణ అనే అతను ये